మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ పితాని కృష్ణకరణం రాజ్కుమార్ నిరాహార దీక్షకు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా సిపిఎం శాఖ కార్యదర్శులు బాలం శ్రీనివాస్ కరణం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదేనని, మరుగునీటి లాంటి నీరు అందించి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు. జీతాలు తీసుకునే అధికారులు ప్రజాప్రతినిధుల విధులు సక్రమంగా నిర్వహించారా అని ప్రశ్నించారు. తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. మీరే చూడాలి, ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన నీరుని ఈ 5 రోజులు కూడా అందించాలని చెప్పి మేము మా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 5 రోజులు మీరే చూసుకున్నంటే మరి మీరే చూసుకుంటే మీరే ప్రభుత్వం ఎంచుకున్నంతనే ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అందుకే ఈ సామలకోట మున్సిపాలిటీలో ప్రజలకి తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులది, ప్రజాప్రతినిధులది. కానీ ఈరోజు వాళ్ళు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఈయన కూడా 250,000 రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. సామలకోట పట్టణ ప్రజల మంచినీటి సమస్యను కూడా పరిష్కరించలేని ఈ ప్రజాప్రతినిధులు ఈ మద్దతు తెలియజేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.